అంజలి మళ్ళీ నాతో పెళ్లి కొప్పుకుంటుందంటావా? ఆ సంగతి నాకుదిలేయండి. దాన్ని గుడి దాకా తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెట్టే బాధ్యత నాది. ఏమంటావు? ప్రశాంత్ చేత అంజలి మెళ్ళ తాళి కట్టించే బాధ్యత నాది. శుభం. సురేంద్ర, నేనురా విజయ్ని. ఏం లేదు, చిన్న ప్రాబ్లం ఉండి ఫోన్ చేశాను. మా వాడు బాలా తెలుసుగా, వాడు వాళ్ళ ఫ్రెండ్ అంజలిని తీసుకొచ్చా. ఏంటండి మీరు చేస్తోంది? ఇప్పుడు లాయర్తో ఇవన్నీ మాట్లాడడం అవసరమా? అదేంటి బాను అలా మాట్లాడతావు? రేపు ఆ ప్రశాంత్ నిజంగానే బాల మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందో తెలీదా? ముందు జాగ్రత్తగా లాయర్తో మాట్లాడుతుంటే ఫోన్ లాగేసుకున్నా. బుద్ధుందా లేదా? బుద్ధుంది కాబట్టే ఆపేశాను. ఇక మనకు ఆ ప్రశాంత్ గోల ఉండదు, అంజలి గోల అస్సలు ఉండదు. ఆల్రెడీ ఏర్పాట్లు కూడా అయిపోయాయి. ఏం ఏర్పాట్లు చేశావు? ప్రశాంత్ అంజలి దగ్గరయ్యే ఏర్పాటు చేశాను. మళ్ళీ వాళ్ళిద్దరూ ఒక్కటయ్యే ప్లాన్ చేశాను. అంజలి మెల్లో ప్రశాంత్ తెంపిన తాళిని మళ్ళీ ప్రశాంత్ చేత కట్టించి ఏర్పాటు చేశాను. గుళ్ళో ఈ పాటికి ప్రశాంత్ తాళి కట్టేసే ఉంటాడు. ఏంటమ్మా నువ్వు చేసిన పని? మళ్ళీ అంజలిని ప్రశాంత్ని ఒక్కడ చేసి ఏర్పాటు చేస్తావా? అంజలికి ఇష్టం లేదని తెలీదా? అవునరా, ఇష్టం లేదు కాబట్టే బలవంతంగా దాన్ని దాని మొగుడి దగ్గరికి పంపిస్తున్నా. తప్పేంరా? తప్పే, 100కు 100% తప్పే. అరే, ఒకసారి వాళ్ళిద్దరిని కలపబోయినందుకే అంజలి ఆత్మహత్య ప్రయత్నం చేసింది. మరోసారి అదే పని చేస్తే అంజలి తట్టుకోగలదనుకుంటున్నావా? తట్టుకోలేకపోతే పోతుంది, అలాగైనా దాని పీడ విరగడవుతుంది. అమ్మా, అలా మాట్లాడకు. అంజలి మీ దృష్టిలో పరాయిదే కావచ్చు, కానీ నా దృష్టిలో ఈ ఇంటి మనిషి. అంజలి బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అసలు వాళ్ళిద్దరిని ఒకటి చేయాలన్న ఆలోచన నీకెలా వచ్చింది? తనకిష్టం లేకుండా ప్రశాంత్ దగ్గరికి పంపే హక్కు నీకెవరిచ్చారు? ఒక తల్లిగా నా కొడుకు బాగోగులు చూసుకునే హక్కు నాకుంది, అదెవరు కాదనలేరు. నీ కొడుకు బాగోగుల గురించి నువ్వు ఆలోచించుకో, కానీ అంజలికి ఇష్టం లేకుండా తనని పంపే హక్కు ఎవ్వరికీ లేదు. అంజలి నా స్నేహితురాలు మాత్రమే కాదు, ఆత్మీయురాలు కూడా. తనకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోను. జరుగుతోందా? అవును. రా, హాసిని, హాసిని, హాసిని వదులు, వదులు, హాసిని, హాసిని వదులు, హాసిని, హాసిని, హాసిని వదులు, హాసిని వదులు. నువ్వు మారిపోయావనుకున్నాను. నిన్ను ప్రశాంత్ గారిని ఒకటి చేయాలని నేను ప్రయత్నం చేస్తుంటే నువ్వు నాకు తనకి పెళ్లి చేయాలని చూస్తున్నావా? చూడంజలి, నువ్వు ప్రశాంత్ భార్యాభర్తలు, నా వల్ల విడిపోయారు కాబట్టే మిమ్మల్ని మళ్ళీ ఒక్కటి చేయాలనుకుంటున్నాను. గొడవ చేయకుండా నాతో రా. హాసిని వదులు. అంజలి, ఏంటిది?
మీకెలా చెప్తే అర్థమవుతుంది? నన్ను వదిలేయండి అని చెప్తున్నా ఎందుకు వెంట పెడుతున్నారు? నేను ఇలా బ్రతకడం కూడా మీకు ఇష్టం లేదా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంజలి? నా తప్పుందని నేను ఒప్పుకున్నా ఎందుకింత మొండిగా మారుతున్నావు? మన ఇద్దరం భార్యాభర్తలు అన్న విషయం మర్చిపోయావా? సరే, నీ మెడ్లో తాలి ఉంటేనే నేను నీ భర్తగా ఒప్పుకుంటానంటే ఇప్పుడే ఈ క్షణమే నేను నీ మెడ్లో తాలి కడతాను. అదే ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు నాతో బతకనంటున్నావు? ఎందుకు నాతో ఉండనంటున్నావు? ఎందుకంటే మీరు నా భర్త కాదు కాబట్టి. మీరు తాళి కట్టింది నా మెడలో కాదు కాబట్టి. అంజలి, ఎంత ఇష్టం లేకపోయినా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏవో అబద్ధాలు చెప్పేస్తే నమ్మడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. మర్యాదగా వచ్చి తాళి కట్టించుకో. చెప్తుంటే అర్థం కావట్లేదా? నేను చెప్తాంది నిజం. ప్రశాంత్ గారు, నేను ఈ నిజాన్ని దాచి మీ ఇద్దరిని ఒకటి చెయ్యాలి అనుకున్నాను, కానీ చెప్పక తప్పడం లేదు. మీరు తాళి కట్టింది నా మెడలో కాదు. అసలు మన ఇద్దరికి పెళ్లి జరగలేదు. లేదంజలి, నేను నమ్మను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అయ్యో, నేను చెప్పేది నిజం. మిమ్మల్ని ఎలా నమ్మించాలో నాకు అర్థం కావడం లేదు. ప్రశాంత్ గారు, మనిద్దరి పెళ్లి ఒకే ముహూర్తానికి జరిగింది, కానీ వేరువేరు వ్యక్తులతో వేరువేరు మండపాల్లో జరిగింది. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న మీరు మీ భార్య మొహం కూడా చూడకుండా ఎలాగైతే తాళి కట్టారో, అనుకోని పరిస్థితుల్లో నేను కూడా నా భర్త ఎవరూ కూడా చూడకుండా తాళి కట్టించుకున్నాను. అనుకోకుండా మనం ఒకే ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు ట్రైన్ యాక్సిడెంట్లో మీ భార్య, మీ కుటుంబం మీకు దూరమైంది, నా ఫ్యామిలీ నాకు దూరమైంది. నేనే మీ భార్యననుకుని నన్ను మీ ఇంటికి తీసుకొచ్చారు. భర్త ఎవరో తెలియని నేను, భార్యని చూడని మీరు భార్యాభర్తలుగా భ్రమపడి ఇన్నాళ్ళు కలిసున్నాం. కానీ నిజంగా మనం భార్యాభర్తలం కాదు. నాకీ విషయం మీకు దూరం అయ్యాకే తెలిసింది. లేదు, నువ్వు తప్పించుకోవడానికి ఏదేదో చెప్తున్నావు. నేను నమ్మను, నా భార్యవి నువ్వే నువ్వే నువ్వే. కాదు, ప్రభావతి గారు, ఏంటి మీరనేది? అవును ప్రశాంత్, నువ్వెప్పుడో నా దగ్గర జాగ్రత్తగా ఉంచమన్న బ్రాస్లెట్ నా దగ్గరే ఉండిపోయింది. నువ్వు హాసిని వాళ్ళ ఇంట్లో ఉంటున్నావని తెలిసి అది నీకివ్వడానికి వస్తే నువ్వు అంజలి మెళ్ళో తాళి కట్టడానికి వచ్చావని హాసిని వాళ్ళ అత్తయ్య చెప్పింది. వెంటనే మా ఇంటికి వెళ్ళి మీ పెళ్లి కార్డు తీసుకొచ్చాను. ఇది అంజలి మీ ఇంటికి వెళ్ళి సంపాదించిన ఆధారం. చూడు. ఇది నిజమేనా? ఈ వెడ్డింగ్ కార్డ్ నీదేనా? అవును హాసని, అంజలి చెప్పేది నిజమే. తన్న భార్య కాదు.
మరి ఇన్నాళ్ళు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు అంజలి? భర్త కాని వ్యక్తితో ఇన్నాళ్ళు కలిసి ఉందంటే ఈ సమాజం చులకనగా చూస్తుందన్న భయంతో చెప్పలేదు. మరి నీ భర్త? ఎవరూ తెలీదు. ఇదంతా నా వల్లే జరిగింది. నేను నిన్న ఆ రోజు తీసుకురాకుండా ఉండుంటే మీ భర్త నువ్వు కలిసి ఉండేవారు. నన్ను క్షమించండి. ఏంటండి ఇది అంజలి? నేను నిన్ను చాలా బాధ పెట్టాను, అవమానించాను. నన్ను క్షమించంజలి. హాసిని, తెలియకుండానే నువ్వు నాకు మంచి చేశావు. ప్రశాంత్ గారు నేను కలవకుండా ఆపి నన్ను ఈరోజు పవిత్రంగా నిలబెట్టావు. జరిగిందేదో జరిగిపోయింది. దేవుడు మీ ఇద్దరి ప్రేమని నిజం చేసుకునే అవకాశాన్ని కల్పించాడు. మీ ఇష్టం లేకుండా జరిగిన పెళ్లి పెళ్ళే కాదు. అలాగే మీ భార్య కూడా ఇప్పుడు మీకు లేదు. మీరు హాసిని ఒకటవ్వాలి. మీరిద్దరూ పెళ్లి చేసుకుని మీ ప్రేమను గెలిపించాలి. మీ మీద హాసిని పెంచుకున్న ప్రేమలో నిజాయితీ ఉంది. అందుకే చెప్తున్నాను, మీరిద్దరూ ఒకటవ్వాలి. ఇదే ముహూర్తంలో ఇక్కడే ఇప్పుడే మీరిద్దరూ దంపతులు అవ్వాలి. అంజలి, అది లేదు హాసిని. నేను కరెక్ట్గానే చెప్తున్నాను. ఎప్పుడైతే మనం కోరుకున్న దానికోసం త్యాగానికి కూడా సిద్ధపడతామో అప్పుడు దేవుడు ఆ కోరికని నెరవేరుస్తాడు. మీరిద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించాలి. కాదనుకో. ఇప్పుడు ప్రశాంత్ గారికి నువ్వు తప్ప మరెవ్వరూ లేరు. మీరిద్దరూ ఒకటవ్వాలని ఆ దేవుడే నిర్ణయించాడు. ప్రశాంత్ గారు, మీ మీదే పంచప్రాణాలు పెట్టుకున్న హాసిని లాంటి అమ్మాయి మీకు భార్యగా రావాలనుకోవడం నిజంగా మీ అదృష్టం. కాదనకండి ప్రశాంత్ గారు, ఇదే ముహూర్తంలో మీరిద్దరూ ఒకటవ్వాలి. పెళ్లి పుస్తకం ఇక దాచుతుంది పక్కదే.
అంజలి ప్రశాంత్తో ఉండడానికి ఒప్పుకోనని బాల ముందు నుంచి చెప్తూనే ఉన్నాడుగా. చూసావా ఇప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో. అంజలి నీకు పరాయిది కావచ్చు కానీ నాకు కాదు అన్నాడు. మనల్ని మన బుద్ధుల్ని అర్థం చేసుకోకుండానే వాడు ఆ మాట అనుంటాడా? వాడంతలా రెచ్చిపోతున్నాడనే అంజలి విషయంలో నేను ఇంత తొందరపడుతోంది. ఇది ఎక్కడికి దారితీస్తుందన్న భయంతోనే నా జాగ్రత్తలో నేనుంటుంది. వాడు మీకే కాదు నాకు కొడుకే, ఆ విషయం మర్చిపోకండి. ఆ విషయం గుర్తుంటే నువ్వు ఇలా చెయ్యవు. వయసుకొచ్చిన బిడ్డల ఆలోచనల్ని మన్నించడం తెలుసుకో. మీ దగ్గర బుద్ధులు నేర్చుకోవాల్సినంత కర్మ నాకు పట్టలేదు. నాకు ఎవరేంటో తెలుసు, ఎవరిని ఎక్కడ ఉంచాలో తెలుసు. ఏంటి నీకు తెలిసింది? నా వరకు అంజలి ఇంటి మనిషి అని వాడు అనుంటే. అందుకే అది నిజం కాకూడదని ప్రశాంత్తో బలవంతంగా పెళ్లి చేస్తున్నాను. అర్థమైందా? నిజం కాకూడదనా? ఏం మాట్లాడుతున్నావు? వాడు మాట వరుసకి అంజలి ఏంటి మనిషి అంటుంటే అది నిజం ఎలా అవుతుంది? బాలాకి అంజలి పట్ల ఎప్పుడూ ఆ దురుద్దేశం లేదు. అంజలికి పెళ్ళయింది, ఇప్పుడు తను ఎలా ఉందో ఏ పరిస్థితిలో ఉందో వాడికి తెలీదా? తెలుస్తుందనే నా బాధ కూడా. తెలుస్తుందనా? అంజలి గురించి కొత్తగా వాడికి తెలిసేదే ఉంది? ఏదో దాస్తున్నావు. ఏం జరిగింది? నా బొంద జరిగింది. ఏం జరుగుతుంది? వయసులో ఉన్న పిల్లాడు, మొగుణ్ణి వదిలేసిన పిల్ల దగ్గర దగ్గరగా ఉంటే ఏం జరుగుతుంది? ఏ అలా ఆలోచిస్తే ఇక్కడ ప్రియలేదా? తన విషయంలో బాల ఎప్పుడు నోరు జారలేదే, తొందరపడలేదే. అబ్బబ్బబ్బబ్బా, ఏంటండి మీ నసా? మీకేం తెలియదు, మీరు ఊరుకోండి. అంజలి ఇక్కడ ఉండడానికి వీల్లేదంటున్నాను, వీల్లేదంతే. అదే ఎందుకని అడుగుతున్నాను? నేను మీకు ఇప్పుడు సమాధానం చెప్పలేను, చెప్పను కూడా. దేనికైనా టైం వస్తుంది, అప్పుడు తెలుస్తుంది అందరికి నా బాధ ఏంటో. అప్పటి వరకు నా పనుల్లో కడ్డు రాకండి. ఏంటి? ఏదో పెద్ద విషయమే ఉన్నట్టుంది. ఏమైంది? నిజం చెప్పు. అడగొద్దన్నానా? బను వదినా, వదినా. రెండోదినా ఏంటి, పెళ్లి బాగా జరిగిందా? అంజలి దారిలోకి వచ్చిందా? బుద్ధిగా ప్రశాంత తాళి కట్టించుకుందా? అది కాదు దినా. అంజలి ఇక్కడ అందరికీ తెలుసులే వదినా. చెప్పండి, పర్లేదు, పెళ్లి బాగా జరిగిందా? ఏం జరగడం లే అమ్మా. అంజలి అర్ధాంతరంగా అక్కడి నుంచి పారిపోయింది. ఏంటి పారిపోయిందా? అయిందా? ఇప్పుడు బాగుందా? మనశ్శాంతిగా ఉందా? చెప్తూనే ఉన్నాను, అంజలికి ఆ రాక్షసుడు ప్రశాంత్ ఎంత నరకం చూపించాడో. లేదంటే అంజలి లాంటి పిల్ల భర్తను వద్దంటుందా? ఆడవాళ్ళయ్యుండి ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? చిచి, ఇప్పుడు బాలాకేం సమాధానం చెప్తారు? మా చావు మేం చేస్తాం, మీకెందుకు? తెలిసి తెలియకుండా మాట్లాడకండి, వెళ్ళండి. ఛా, వీళ్లతో చేరి నువ్వు అసహ్యంగా ప్రవర్తిస్తున్నావు. బాల మనసు గాయపడితే జన్మలో క్షమించడు, గుర్తుంచుకో. అదేంటో దినా, అన్నయ్య గారు మమ్మల్ని అంత మాట అన్నారు. ఆయన మాటలకేం గాని, ముందే విషయం చెప్పండి, అంజలి పారిపోవడం ఏంటి? మీరందరూ ఉండగా ఎలా తప్పించుకుంది? అంతా అనుకున్నట్టే జరుగుతుందని సంతోషపడేలోపు మొత్తం తలకిందులైపోయింది. చాలా దూరం వెంబడించాం కానీ తప్పించుకుంది. బాబుకు చెప్పడానికి ఇంటికే వచ్చింటుందని వచ్చేశాం. ఇక్కడికి ఇంకా రాలేదు వదినా. అదీ కాక అంజలికి పెళ్లి చేస్తున్నామన్న విషయం తెలిసి బాల కూడా అక్కడికి వెళ్ళాడు.